నమస్కారం. ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. సిపిఐ 93వ ఆవిర్భావ వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్వహించినట్లు నేతలు గుర్తు చేసుకున్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం సిపిఐ చేసిన పోరాటాలను చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై పోరాడి విజయం సాధించినట్లు తెలిపారు. భూ సంస్కరణలు అమల్లోకి రావడానికి సిపిఐ పోరాట ఫలితమే అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అమరులైన వారిని స్మరించుకున్నారు. పేదల పాలి పెన్నీయలో మరి పెన్నిది జండనీయలో ఎర్ర జండెర్ర 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 ఎర్ర జండెర్ర జండనీయలో ఎర్రెర్రనిది జండనీయలో అన్నలు అన్నాలి నీయలో మరి వెన్నెల కోనాలి నీయలో. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26 తారీఖు నాడు కాన్పూర్లో ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మీద వలసవాద పాలకుల యొక్క ఉక్కుపాదం మోపి దీన్ని తుడిచిపెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ భారతదేశ స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టులు విప్లవకారులు అనేకమైనటువంటి పాత్రలు నిర్వహించి ఈ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని వేగవంతం చేసి దేశ స్వాతంత్రాన్ని వేగంగా రావడానికి కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలా ఉపయోగపడ్డాయి. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ రైతుల కోసం ఏఐకేఎస్ని, అట్లాగనే విద్యార్థుల కోసం విద్యార్థి సంఘాన్ని, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన యొక్క వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి పోరాటాలు నిర్వహించింది. దాంట్లో భాగంగానే తేబాగా ఉద్యమం కానీ, తిరువాంకూరు ఉద్యమం కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాటాన్ని కానీ నిర్వహించి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో తన యొక్క పాత్ర నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, తదనంతరం ఈ దేశంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో ఈ దేశం సంక్షేమ రాజ్యంగా నిలబడటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాల్ని భూమి కోసం, భక్తి కోసం జరిగినటువంటి అనేకమైనటువంటి పోరాటాలని నిర్వహించింది. దాని పర్యవసానంగానే భారతదేశంలో అనేకమైనటువంటి సంక్షేమమైనటువంటి ఈ యొక్క చట్టాలు రావడానికి ఉపయోగపడింది. బ్యాంకుల జాతీయకరణలో, భూ సంస్కరణ ఉద్యమాలు రావడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు, పోరాటాలు తన యొక్క పాత్ర నిర్వహించాయి. రానున్న కాలంలో భారతదేశం ఎదుర్కొనేటువంటి, భారత ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు, ఉద్యమాలు భారతదేశ ప్రజలకి సరైన దశ మార్గాన్ని నిర్దేశించడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న